ఇస్రాయేల్ వస్తున్నాడు. ఏ సిద్ధమమ్మా ఏయ్, అదిగో ఫ్రెండ్స్ ఇస్రాయేల్ ఏసారు ఏసారు. అది అది ఫ్రెండ్స్ చూడండి, ఈ రైలు పట్టడానికి జొన్నలు అంటారు. మనోడు అటు పక్క ఇటు పక్క జల్లుతున్నాడు. ఏరా అదిగో చూసారా, అలా జల్లుకోవాలి మనం. రైలుకి ముందు మేత వేయాలి, అప్పుడు వల వేయాలి, అప్పుడు రైలు వస్తాయి. ఓకే, గంగమ్మని నమ్ముకున్నాం అందరినీ. మనోడు పాడగడ పాడుతున్నాడు ఫ్రెండ్స్, మత్స్యకారులు అనేసి పాడుచున్నా పోంది పాడు గజలా పాడు. బిజినెస్ చేద్దామా? ఆఫర్ క్లోజర్ సూన్. ఈ రోజు సండే కదా, నేను మా ఫ్రెండు చిచి, నేను మా వాడు నాకు కొడుకు అవుతాడు. చూడు చూడండి, రైలు ఏడకొచ్చాం. ఇది తెడ్డంటారు అలా మెడ్డిదాము, కృష్ణానదిలో ఉన్నాం ఇప్పుడు. అది ఇంజిన్ చూస్తాం కదా, చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు వరుస పెడతాం, వరుస పెట్టి రైలు ఇసురువాళ్ళు వేస్తాం, రైలు పడతాయి. ఓకే ఫ్రెండ్స్, ఆల్రెడీ వేస్తున్నారో చెప్పి. అక్కడ లాగుతున్నాడు ఒక ఆయన, ఒక ఆయన మేము ఇసురువాళ్ళు వేస్తున్నాడు. ఏ సిద్ధమమ్మా ఏయ్, అదిగో ఫ్రెండ్స్ ఇసురువాళ్ళ ఏసారు ఏసారు. అది రైలు లాగుతున్నారు కానీ ఏం రావట్లా. ఇవన్నీ నువ్వు చేసుకో, మనం వీడియో రావడమే. ఓకే ఫ్రెండ్స్, వరుసకు పెట్టడానికి వెళ్తున్నాం, ఇప్పుడు లంగారు వేస్తాం, మీకు చూపిస్తాను నేను. అది ఇదిగో ఫ్రెండ్స్ లంగారు వేస్తున్నాం. ఏయ్ లంగారు ఏది, ఒక్క నిమిషం ఒక్క నిమిషం. లంగారు వేస్తున్నాం, వేసాం. అలా లంగారు వేసి వరుస పెట్టాలి. మీకు తోడు వెళ్తుంది, చూస్తున్నారు కదా. ఇదంతా రేవి విజయవాడ. ఇది ఇప్పుడు వరుస పెడుతున్నాం ఫ్రెండ్స్. మెడు మెడాలేసి ఇంకా చూసాం, ఆ ఓడి ఎలా మెడుతున్నాడు, చాలా స్పీడ్గా మెడుతున్నాడు. అది తెడ్డి అంటారు, అలా మెడితాం. ఇవన్నీ వాళ్ళు తోళ్ళ అలా వదులుకుంటున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఇటు పక్క కడ లంగర్ వేద్దాం, రెండు పక్కలు వేయాలి. సరిగ్గా వేయమన్నారు, రెండు పక్కల లంగర్ వేద్దాం. రెండు పక్కలు వేస్తున్నాడు. అగ్రగ్రా అది అలాగ వేయాలి. అడ్లమ్మ అది చూసారా, రెండు పక్కలు అలాగ వేసి ఇప్పుడు తాడు అడ్జస్ట్మెంట్ చేయాలి. మనోడు వరుస వాళ్ళకన్నా ఎదరేడేశాడు, వాళ్ళ రైలు కూడా ఎదిగి వచ్చేటట్టుగా. ఓకే ఫ్రెండ్స్, ఇలాగ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి, నామ కదలకుండా ఉండాలి. రా ఏమని వచ్చాయా రే, ఏం రాలేదా? ఏం రాలేదండి ఫ్రెండ్స్. వచ్చాక మీకు చూపిస్తాను.
నువ్వు వరుస ఎట్ట వచ్చినా మనం లాగుదాం ఒక 5 కేజీల ట్రైల్ దగ్గట్లా ఫ్రెండ్ చూడండి ఈ రైలు పట్టడానికి జొన్నలు అంటారు మనోడు అటుపక్క ఇటుపక్క జల్లుతున్నాడు వేయరా అదే చూసారా అలా జల్లుకోవాలి మనం రైలుకు ముందు మేత వేయాలి అప్పుడు వల వేయాలి అప్పుడు రైలు వస్తాయి ఓకే ఫ్రెండ్స్ వల తీసుకురొచ్చనా నేను ఇక్కడ వేస్తాను వల అదిరిపోతాయి 2-3 కేజీలు రైలు లాగేస్తాం కూరకి కేజీ వచ్చి మనకి 450 రూపాయలు మీకు ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను ఫోన్ చేస్తే మీకు ఆర్డర్ ద్వారా సప్లై చేస్తాను 8 కేజీలు అంటే 8 కేజీలు మీకు పెళ్ళిళ్ళకి కావాలన్నా ఫంక్షన్లకు కావాలన్నా రైలు నాకు ఫోన్ చేయండి చేపలు కావాలన్నా చేపలు మీకు హోల్సేల్ రేట్లకి ఇస్తాను ఎలా 8 కేజీలు రైలు అంటే మనోడికి 1 కేజీ రైలు పడ్డా చూసావా మనోళ్ళు స్విమ్మింగ్ చేస్తున్నారు అది ఇదే ఎంత ఇజావాడే ఎలా వల చెదురుకోవాలి ఫ్రెండ్స్ అలా వేసుకోవాలి మో చేతి మీద మనోడు ఈదుకుంటూ వచ్చి నాన్న పట్టుకున్నాడు పర్లేదు అలా వల శుభ్రంగా చేసుకోవాలి ఎందుకంటే పూస పొడిచిపోతుంది వల ఏడవకుండా ఉంటుంది ఎందుకనేసి అలా చేస్తున్నాడు మనోడు ఇప్పుడు నీటుగా ఉంటుంది వేయాలి జన సమయం లేదు మనోళ్ళు వెయిటింగ్ చేస్తున్నారు ఇక్కడ నువ్వు ఏరుకుంటే చాలదు అలా చూసుకోవాలి చూసావా చేతి తాడు పడేసుకుంది మనోడికి నోటితో లాగుతున్నాడు ఓకే అవి పొడిసిపోకుండా ఉండాలి ఏ రచన ఓకే ఫ్రెండ్స్ బాగానే వేసాడు మనోడు మనోడు పాట కూడా పాడుతున్నాడు ఫ్రెండ్స్ మత్స్యకారులు అనేసి పాడుచున్నా శివా పాడు పాడరా మత్స్యకారులు అన్న పాట పాడు అరే పాడరా పాట బాగుంది పాడు గజలా పాడు పాడతా వాడ ఇప్పుడు మా కోల పేరు అనేది మన కొల పోడే అనా అందరి కొల కొలకి డాన్స్ ఉందా మన కొల రిగిన మన కొల సాత్విక్ ఆనంద్ మా ఊళ్ళు ఇమిటేట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ మన కుల పోలే అంతానే రాగాలి రాగాలి చిన్న 2-3 రైళ్ళు రాగాలి మన ఊళ్ళకి చూపించాలి నువ్వు మా ఓడు ఇంచేపు వేసాడు కానీ ఒక చేప పట్టుకున్నాడు ఫ్రెండ్స్ చూడండి అదిగోని వచ్చేంద్ర పై కదా పైకి వచ్చేందది శివా కెమెరాలో పడిపోతున్నావు శివా ములిగేరా ములిగేసి పాడు మత్స్యకారులు మనం మత్స్యకారులు అని పాడు పాడు సంవత్సరం మీకు 20 ఆటలు ఇస్తున్నాను గజాల రేగి వస్తే మనోడు వల వేసాడు కానీ దిగనవట్లేదు అందుకని రైలు రావట్లేదు మీరు డిసప్పాయింట్ అయ్యారు నాకు తెలుసు మిమ్మల్ని డిసప్పాయింట్ చేయను చూడండి ఇప్పుడు ఏమైనా వస్తే
చూద్దాం లేకపోతే నేనే రంగంలో దిగుతా. ఓవరం మీద వేసాడు ఫ్రెండ్స్. అరే తడి మీద పడిపోయింది చూడు, అలా దూకూడదు ఆడది. తీసి ఇంకా తీసే ఇంకా రాయిలో చిక్కు పడిపోయింది. ఇదిగో చూసారా మా నోడు దిగి అది ఆ వలనే ఆ రాయల నుంచి తీస్తారు. ములరాచవా ఏ దిగన్ రా కుర్చీ లాగేసేవరే సన్నసే, అందుకని రియల్ రాట్లా. అమ్మ బాబు ఏం రాలేదు ఓకే సబాస్ బాగా నిసిరాడు అది చూడండి ఫ్రెండ్స్. మన వాళ్ళు గ్యాలర్ కాస్తున్నారు చూస్తున్నారు కదా, ఇలాగ గ్యాలర్ కాస్తారు ఫ్రెండ్స్. ఏమైనా పడ్డాయో పడలేదో లాగుతున్నారు, ఏం పడినట్టున్నాయి రైలు చూసుకుంటున్నారు, చెక్ చేస్తున్నారు. దూకారు నువ్వు వెళ్ళబో అది లాగరా రెయ్యలు లాగరా, మన వాళ్ళకి చూపిద్దాంరా నువ్వు లాగనట్టు. సత్య ఒకసారి రావడం వీడియో అప్లోడ్ చేయండి, రియల్ రాబోట్ అప్లోడ్ చేయండి. అట్లే దుర్బాబు దగ్గరికి వెళ్ళిపోతాను రై రాబోతుంది అది మెంట్లో. అతి ఇంక ఇక్కడ అక్కడ వచ్చింది చాలు, దుర్బాబు దగ్గరికి వెళ్దాంబా. ఏం పర్లేదు రైలుకి, అరగంట అయింది ఏం పర్లేదు, అందుకని తిరిగి వచ్చేసాం. రెండు మూడు వరసలు పెట్టాం, ఇంకో నామ కట్టేసాం దొరికేసాం ఇంకా. ఓకే ఫ్రెండ్స్ బాయ్, ఈసారి నెక్స్ట్ వీడియోలో రైలు పడే వీడియో పెడతాను. ఉంటా ఫ్రెండ్స్.